అందరు అనుకున్నట్టుగానే సీతక్కకి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ వస్తుంది అనుకున్నారు. దాంతో పాటు అదనంగా పంచాయతీ రాజ్ రూరల్ డెవలప్మెంట్ కూడా కేటాయించారు. ఇంకా కొండా సురేఖకి చర్చ జరిగింది, ఫారెస్ట్ అండ్ డెవలప్ ఎండోమెంట్ సంబంధించినటువంటి శాఖ కేటాయించవచ్చు అనేది. అదేవిధంగా కొండా సురేఖకు కూడా ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ ఎండోమెంట్ కేటాయించారు. మన శాఖల మార్పు ఉండొచ్చు ఫ్యూచర్ లో, ప్రస్తుతానికి అయితే శాఖల కేటాయింపు అయిపోయింది. ఇక పొన్నం ప్రభాకర్ సంబంధించి బీసీ వెల్ఫేర్ వస్తుంది అనుకున్నారు అందరు కూడా. అదేవిధంగా బీసీ వెల్ఫేర్ తో పాటు ట్రాన్స్పోర్ట్ కూడా అదనంగా ఒకటి యాడ్ చేయడం జరిగింది, మెన్షన్ చేయడం జరిగింది. ఇక పొంగులెడ్డి శ్రీనివాస్ రెడ్డికి రెవెన్యూ అండ్ హౌసింగ్ ఇన్ఫర్మేషన్ పబ్లిక్ రిలేషన్ ఇచ్చారు. ఆ రెవెన్యూ కూడా పెద్ద శాఖనే, పొంగులెడ్డి శ్రీనివాస్ రెడ్డికి మంచి శాఖనే దక్కిందని చెప్పుకోవచ్చు. ఇక దుద్దిల శ్రీధర్ బాబు విషయానికి వస్తే ఐటీ ఆయనకు కేటాయించారు. ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్ ఇండస్ట్రీస్ లెజిస్లేటివ్ అండ్ అఫైర్స్ శ్రీధర్ బాబుకి పూర్తి స్థాయిలో అంటే లాంగ్వేజ్ పరంగా కావచ్చు, డీల్ చేసేటువంటి విధానం కావచ్చు. ఆయనకు అత్యున్నతమైనటువంటి విద్యావంతుడు, చాలా సౌమ్యుడిగా పేరుంది, ఆయనకు ఈ శాఖలు కేటాయించారు. ఇక ఇంకా కోమటిరెడ్డి వెంకటరెడ్డికి రోడ్స్ అండ్ బిల్డింగ్స్ కేటాయించారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డికి. అలాగే సారీ దామోదర రాజ నరసింహకు కూడా హెల్త్ హెల్త్ మెడికల్ ఫ్యామిలీ వెల్ఫేర్ సైన్స్ టెక్నాలజీ కేటాయించారు. ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి ఆయనకు ఈ శాఖ దక్కింది. అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఇరిగేషన్ సిఐడి ఫుడ్ సివిల్ సప్లై మొత్తం మూడు శాఖలు ఆయనకు కేటాయించినట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఒకటి ఇరిగేషన్, సిఐడి ఫుడ్, సివిల్ సప్లైస్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి. బట్టి విక్రమార్కకు వచ్చే ఇక ఫైనాన్స్ ప్లానింగ్ ఎనర్జీ కేటాయించారు. అందరు అనుకున్నట్టుగా ఫైనాన్స్ బట్టి కేటాయించారు డిప్యూటీతో పాటు. రేవంత్ రెడ్డికి సంబంధించి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, అర్బన్ డెవలప్మెంట్, జనరల్ అడ్మినిస్ట్రేషన్, లా అండ్ ఆర్డర్ అందరూ అనుకున్నట్టుగానే ముఖ్యమంత్రి హ్యాండ్ ఓవర్ లోనే ఉంటుంది అనుకున్నారు. గతంలో కూడా లా అండ్ ఆర్డర్ సంబంధించినటువంటి విషయం పైన కొన్ని రోజులు ముఖ్యమంత్రి తన వద్దే ఉంచుకున్నటువంటి పరిస్థితి. సో ఈ రకంగా శాఖల హోంమంత్రిత్వ శాఖను ఎవరికైనా అప్పగించినా లాండ్ ఆర్డర్ను మాత్రం ముఖ్యమంత్రి దగ్గరే ఉంచుకుంటారు. సో ఇప్పుడు లాండ్ ఆర్డర్ను ముఖ్యమంత్రి దగ్గరే ఉంచుకున్నారు. సో హోం ఎవరికి కూడా కేటాయించలేదు. అంటే ఇంకో ఆరుగురిని తీసుకున్న తర్వాత ఆరుగురిలో ఎవరికో ఒకరికి హోమ్ మినిస్టర్ని కేటాయించే అవకాశం ఉంది హోంమంత్రిత్వ శాఖను, రైట్? అంతేనా? ఖచ్చితంగా, ఎందుకంటే ఇంకొక ఆరుగురికి అవకాశం ఉంది. మరి ఈక్వేషన్ల వారిగా క్యాస్ట్ ఈక్వేషన్, ప్రాంతాల ఈక్వేషన్ల వారికి వారికి స్థానం దక్కుతుంది క్యాబినెట్లో. ఆ సమయంలో కొన్ని క్యాబినెట్ షఫలింగ్ మార్పులు కూడా ఉండొచ్చు. మరి ప్రాధాన్యతను బట్టి ఎవరే తీసుకుంటారంటే, హోమ్ గతంలో మైనారిటీకి కేటాయించారు గత ప్రభుత్వం. మరి ఈ ప్రభుత్వం ఎవరికి కేటాయిస్తుంది అనేటువంటి వేచి చూడాలి. ప్రస్తుతానికైతే శాఖల కేటాయింపు పూర్తయింది. మరికొద్ది సేపట్లో అసెంబ్లీ ప్రారంభం కానుంది. ప్రొటెక్ట్ స్పీకర్ గా ఉన్నటువంటి అందరితో ప్రమాణ స్వీకారం చేస్తారు. తర్వాత వారు వారి శాఖలు కేటాయించే ఎవరికి కేటాయిస్తారో మంత్రులు వారు శాఖల కేటాయింపులో వేటిని ప్రామాణికంగా తీసుకున్నారు? సీనియర్లతో మాట్లాడి మంత్రులతో మాట్లాడి తీసుకున్నారా, లేకపోతే పూర్తిగా రేవంత్ ముద్రే కనిపిస్తుందా? అంటే సీనియారిటీకి సంబంధించినట్టు గతంలో వీళ్ళంతా కూడా కొన్ని శాఖల కేటాయింపు కోసం పట్టుబట్టారు చాలా. ఎందుకంటే ముఖ్యమంత్రి రేస్ లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా కాంప్రమైజ్ అయ్యారు కాబట్టి వారు వారు అడిగినటువంటి శాఖలు కేటాయించినట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. బట్టి ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి